కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనాన్ని చూడండి ఒకసారి రెండవ అధ్యాయము ఒకటవ వచనం అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు ఎలా 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 అల్లరి రేపుచున్నారు భక్తుడు రాస్తున్నాడు ఎలా అల్లరి రేపుచున్నాడు సన్మార్గములో నడుస్తున్న వారి పట్ల ఒక చక్కని మార్గంలో నడుస్తున్న వారి పట్ల ఎందుకు అల్లరి జరుగుతుంది ఎందుకు అల్లరి జరుగుతుంది అల్లరి రేపుచున్నారు అల్లరి రేపుచున్నారు అంటే అల్లరి రేపేవాడు ఒకడు ఉన్నాడు ఏ గొడవకైనా ఏదో మూలం ఉంటది అర్థమవుతుందా ఏదో ఒక మూలం లేకుండా మాత్రం ఉండదు గొడవ చిన్నదే గొడవ ఎక్కడో ఒక దిక్కున ప్రారంభమైంది ఆ ప్రారంభమైన ఈ గొడవ అసలు పూర్వపరాలు ఏంటి అసలు ఎక్కడ ప్రారంభమైంది దీని ముందు ఎవరు ఆరంభించారు ముందుకుంట ఎవరు అల్లరి రేపారు ఈ ముందుకుంట ఎవరు రెచ్చగొట్టారు అని చూసే నాదుడు లేడు ఆలోచించే నాదుడు లేడు కానీ బైబిల్ చెప్తుంది మనకి అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అంటే ఎవడో ఒకడు అల్లరి రేపుతాడు ఏదో ప్రయోజనం వల్ల అల్లరి రేపుతాడు వాడు ఏదో ప్రయోజనం వల్ల మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాడు వాడికి ఏ ప్రయోజనం లేకుండా చేయడు కదా అవునా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి ఒక వ్యక్తి తెలుసు మనకి కరుణాకర సుగుణ అన్నటువంటి ఒక వ్యక్తి తెలుసు మనకి వాడు పాద సైకిల్ వేసుకుని అంటుపొల్లు గెలలు అమ్ముకునేవాడు ఒకప్పుడు నిజం పాద సైకిల్ వేసుకుని అంటుపొల్లు గెలలు అమ్ముకునేవాడు అంటుపొల్లు గెలల్లో పెద్దగా లాభసాటి లేకపోయేసరికి సినిమా ఫీల్డ్కి వెళ్ళి అక్కడ లైట్లు మోసుకునేవాడు వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆ సిగరెట్ పీకులు తీసుకుని అలా వాడి జీవితం ప్రారంభించాడు ఎప్పుడైతే క్రీస్తును క్రైస్తవ్యాన్ని విమర్శించటం ప్రారంభించాడో వాడు అంటుపళ్ళు అమ్ముకునేటువంటి స్టేజ్ నుంచి వాడు ఇన్నోవా కారులో తిరిగే అంత స్టేజ్కి వెళ్ళిపోయాడు వాడు అంటుపళ్ళు అమ్ముకునే స్టేజ్ నుంచి హైదరాబాదులో పెద్ద ఆఫీసు పెట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదో ప్రయోజనం లేకుండా మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టరు ఏదో యూజ్ ఉంది వాడికి ఏదో లాభం ఉంది ఈ లాభాన్ని బట్టి ధర్మాన్ని మేము కాపాడుతున్నామని ఒక ముసుగేసుకుని నిజం ఏదో లాభం లేకుండా ఎవడ ఏ పని చేయడు క్రైస్తవ్యం అనేది ఏ లాభము ఆశించకుండా ఒక మదర్ తెరిసాన్ని చూస్తే ఏమా నీకు ఏ లాభం అని అడిగేవనుకోండి సపోజ్ కుష్టు రోగగ్రస్తులను నువ్వు ఇలా ఆదుకోవడానికి ఏ లాభం అమ్మా నీకు అని అడిగామనుకోండి ఆమె నేను క్రీస్తుకు సేవ చేస్తున్నాను నేను ఈ లోకంలో ఏది ఆశించటం లేదు అన్న సమాధానం ఇస్తుంది క్రైస్తవుడు భూమి మీద ఏది ఆశించి చేయడు కానీ అన్యజనులు మాత్రం ఆశించే చేస్తున్నారు ఆ విషయం మనకు తెలుసు వాడు కొంతమందిని రెచ్చగొడతా ఉంటాడు వాడు ఎలా రెచ్చగొడుతున్నాడు అలా రెచ్చగొట్టిన దానికి వాడు చెప్పిన దానికి జనులు ఎలా వ్యర్థమైనవి తలంచుచున్నవి జనులు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నవి ఒక ఇన్స్టెంట్ మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు సన్మార్గంలో నడుస్తున్న వారి పట్ల ఎలాంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయో ఒక ఇన్స్టెంట్ చూపిస్తాను మీకు ఇప్పుడు
అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము తీశారా? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము రైట్, 19వ అధ్యాయము తీశారు కదా, 23వ వచనం నుంచి చూద్దాం. 23వ వచనం, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. నేనే మార్గము అన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. మార్గం అంటే ఎక్కడికి మార్గం? పరలోకానికి మార్గము నేనే అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మానవుడు పరలోకం వెళ్ళాలంటే మార్గము నేనే, ఆ మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగినట్ట. ఆ అల్లరికి రీజన్ ఏంటో చెప్తున్నాడు. ఎందుకు అల్లరి కలిగింది అన్న దానికి రీజన్ చెప్తున్నాడు. ఎందుకు సువార్త లాప్ చేస్తున్నారు అన్నదానికి రీజన్ చెప్తున్నాడు. ఎందుకు సువార్తకి వెళ్తుంటే ప్యానీలు జరుగుతున్నారు దానికి రీజన్ చెప్తున్నాడు. ఎందుకు సువార్తికులను దూషిస్తున్నారు, ఎందుకు సువార్తికుల పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నారు? ఒకనొక ప్రాంతానికి వెళ్తే సువార్త ప్రకటించడానికి ఆ సువార్తికులను కూర్చోబెట్టి ఆ బొట్టులు తీసుకొచ్చి, కుంకుమ బొట్టులు తీసుకొచ్చి అతను వాళ్ళకి బలవంతంగా వాళ్ళకి పెట్టి వాళ్ళని ఇంకొకసారి కానీ సువార్తకు మీరు ఈ ప్రాంతానికి వస్తే చెట్టుకేసి కొట్టేస్తానని దూషించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎల్లరికి కారణం ఏంటి అన్న విషయం మీద బైబుల్ క్లారిటీ ఇస్తుంది చూడండి. రైట్, అపోస్తులు గారు ఆ సమయమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగాను. ఎలా అనగా? దోమోత్రియను ఒక కంశాలి అర్తమీ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలగజేయుచుండెను. ఒక దేవత గుడి ఉంది, ఆ దేవత గుడిలో వెండి గుళ్ళను చేయించుట వలన కంశాలి వృత్తి తెలుసు కదా, వెండి పనులు చేస్తూ ఉంటారు, బంగారు పనులు చేస్తూ ఉంటారు, బంగారు ఆభరణాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు అర్తమీదేవి అనేటువంటి ఆ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన లాభం ఎలా ఉంది అంటే బహు లాభం. అర్థమవుతుందా? మనకి తెలుసు లాభాలు ఎక్కువ ఆశించాలంటే దేవుణ్ణి పెట్టుబడిగా పెట్టాలి. కొంతమంది చిత్రీకరించారు కొన్ని విషయాల్లో. ఏమంటే ఒక బొమ్మలు అమ్ముకునేవాడు ఒక దేవత బొమ్మను తీసుకొచ్చి ఆ దేవత బొమ్మ లోకములో రెండు మాత్రమే ఉన్నాయి, ఈ బొమ్మలో లోకములో రెండు మాత్రమే ఉన్నాయి, ఒకటి ఆల్రెడీ పెద్ద కోటీశ్వరుడు సొంతం చేసుకున్నాడో ఇంకా ఒకటే ఒకటి ఉంది, ఈ చాయిస్ని నువ్వు మిస్ చేసుకోవద్దు, ఈ దేవత కానీ ఈ దేవుడు కానీ మీ ఇంట్లో ఉంటే మీకు అన్ని శుభకార్యాలే అన్నాడు. ఇప్పుడు దీనికి రేటు పెరిగిపోతుందా పెరిగిపోతుందా చెప్పండి, ఎంత పెరిగిపోద్ది? వీళ్ళు ఎంత పిచ్చోళ్ళంటే అవసరమైతే ఆస్తులను అమ్మేసుకుని ఆ యొక్క బొమ్మను సొంతం చేసుకుంటారు. తెలుసా? అవసరమైతే ఆస్తులనైనా అమ్మేస్తారు, అంతగా అట్రాక్ట్ చేస్తారు. అర్థమవుతుందా? ఆ మధ్యకాలంలో చేపల్లో గోల్డ్ ఫిష్ అనే చేప ఉంటుందట, అక్వేరియంలో గోల్డ్ ఫిష్ అనే చేప ఉంటుందట. ఆ చేప ఖరీదు ఎంత తెలుసా? ఇంతకుముందు వల్ల పడితే దాన్ని తీసి పక్కన పడేసేవారట,
అంత పెద్ద రేటు ఉండేది కదా దానికి. అప్పుడు ఏం చేశారంటే ఈ గోల్డ్ ఫిష్ మీ ఇంట్లో ఉంటే మీ వ్యాపారాలకు లాభం చేకూర్చబడుతుంది, ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండాలి అని ఎవరో పెద్ద స్వామి చేత చెప్పించారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో దాని రేటు పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది? సుమారు అది కొనుక్కోవాలంటే 25,000 రూపాయలు ఖర్చు పెట్టాలి పిల్ల. అది పెద్దదైతే రేట్ ఎక్కువైపోతుంది. అలాంటి టెక్నిక్ ఒకటి ఉపయోగించారు అక్కడ ఆర్తమీదేవి గుడిలో. ఇందులో ఆర్తమీదేవి గుడిలో ఒక టెక్నిక్ ఉపయోగించారు. ఏంటంటే ఇదిగో ఇదిగో ఈ దేవతకు మీరు వెండి గుళ్ళను చేయింతే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పడతారు. అర్థమైందా? ఇలాంటి సన్నాసులు మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు లేరా? ఉన్నారు. ఇలా ఎప్పుడైతే బహు లాభం వస్తుందో ఎప్పుడైతే చీకటి సామ్రాజ్యం పెరిగిపోతుందో, చీకటి ఎప్పుడైతే విస్తరిస్తుందో, అలా విస్తరిస్తున్న ప్రాంతంలో వెలుగు కానీ ఉదయిస్తే ఆ వెలుగులో ఈ చీకటి బ్రతుకులన్నీ బట్టబయలైపోతాయి. కనుక ఎప్పుడైతే వాక్యం అన్న వెలుగు ఎప్పుడైతే ఉదయిస్తుందో చీకటి బ్రతుకులన్నీ బట్టబయలైపోతాయి, వాళ్ళు చేస్తున్న పాపాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేస్తాయి, వాళ్ళు చేస్తున్న అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎందుకు క్రైస్తవ్యాన్ని ఆపుతున్నారు? ఎందుకు క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు? ఎందుకు క్రైస్తవ్యం మాకు వద్దంటున్నారు? వాళ్ళు చీకటి బ్రతుకులన్నీ బట్టబయలైపోతాయేమన్న భయం. అర్థమవుతుందా? ఇదిగో అక్కడ ఆర్తమీదేవికి వెండు గుళ్ళను చేయించటం వలన పనికి వారికి మిగులు లాభము కలగజేయుచుండెను. చూడండి, అన్ని పెట్టుబడుల కన్నా గొప్ప పెట్టుబడి ఏంటంటే దేవుని మీద వ్యాపారమే గొప్ప పెట్టుబడి. నిజమండి. మీరు ఎక్కడైనా చూడండి, ఒక చిన్న చెట్టు కనబడ్డది అనుకో, ఆ చెట్టు దగ్గర ఒక రాయి నిలబెట్టి 2 పసుపు కుంకాలు పెట్టి అక్కడ 4 గాజులు పెట్టారనుకోండి, అక్కడ ఎవరో దేవత వెలిసేశారు. కొత్త దేవతలు, కొత్త దేవుళ్ళు వెలిచారు. ఆవిడకో పేరు, ఆవిడకో కొన్ని మంత్రాలు, అవునా? అక్కడ బుడగల వ్యాపారం, అక్కడ బుడగల వ్యాపారం, తర్వాత ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, ఇవన్నీ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. ఇవి గమనించే కొన్ని సినిమాల్లో కూడా ఒక వ్యక్తి మోహన్ బాబు ఏదో సినిమా అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, చిన్న చిన్నవి బిట్స్, అందులో ఒక మైల్ రాయి ఉంటుంది, ఆ మైల్ రాయి మీద తవల ఆరేస్తారు. యాత్ర చేస్తున్న ఒక వ్యక్తి ఆ బస్సులో నుంచి దిగిపోయి అతను స్నానం చేసి వచ్చేలోపు సిచ్యువేషన్ మారిపోద్ది. అక్కడ మైల్ రాయి దేవతని కొంకాలు పెట్టేసి, పశువులు పెట్టేసి, గాజులు వేసేసి, పూనకాలు వచ్చేసి ఆ దేవత ఇతని మీద పూనిందని చెప్పేసి గుడి కట్టించేయమని ఏడు మైల్ రాయికి. ఇవన్నీ చూస్తుంది ఎలాగుంటుంది? నువ్వు ఎక్కడైనా చూడు, చిన్న చెట్టు దగ్గర కానీ లేకపోతే చిన్నగా నీడ దగ్గర కానీ ఏదైనా చిన్న దానికి 2 పసుపు కుంకాలు పెట్టి అక్కడ 2 గాజులు పెట్టు. నువ్వు వెళ్ళొద్దు అక్కడికి, వెళ్ళవసరంలా. నువ్వు నెలకు వెళ్ళి శుభ్రంగా ఆ డిబ్బీలు వేసిన డబ్బులు తెచ్చేసుకోవచ్చు చాలు, సంవత్సరం తిరిగేసరికి డెవలప్ అయిపోతుంది. చాలా డెవలప్ అయిపోతుంది, సంవత్సరం తిరిగేసరికి చాలా డెవలప్ అయిపోతుంది. అవసరమైతే గుళ్ళు కట్టించేస్తారు, అవసరమైతే పెద్ద పెద్ద శిల్పాలు తెచ్చేస్తారు, తెలుసా? అలాంటి వ్యాపారం
అర్థమవుతుందా? వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగులు లాభము కలగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అట్టి పని చేయువారు ఇతరులను, ఒకడ వల్ల పని సాగుతలేదట. ఆ వెండి గుళ్ళను చేయించడం పెద్ద ఫేమస్ అయిపోయింది. మొన్న మధ్యన నాకు వినబడినటువంటి సంగతి ఏంటంటే, ఎక్కడో ఒక నుయ్యి ఉంటుందంట, ఆ నూతిలో నీరు తాగితే పిల్లలు పడతారట. ఇది రాష్ట్రం అంతా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చాలా స్ప్రెడ్ అయిపోయింది. బస్సుల్లోంచి వెళ్ళిపోతున్నారు, ఆటోల్లోంచి వెళ్ళిపోతున్నారు, కారుల్లోంచి వెళ్ళిపోతున్నారు. ఏమంటే ఎలా స్ప్రెడ్ అయిపోతుంది ఇది? చాలా ఈజీగా, అజ్ఞానం చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఎక్కువైపోయినాయి, ఒకరి వల్ల జరుగుతలేదు. చాలామంది జనసాంద్రత వచ్చేస్తారు, మాకు వెండి గుళ్ళు చేయండి, మాకు వెండి గుళ్ళు చేయండి, మాకు వెండి గుళ్ళు చేయండి అంటున్నారు. అలా చాలామంది ఉండడం వలన వాళ్ళందరినీ ఒక మీటింగ్ చేయించాడండి. అల్లరి రేపుతున్నారు చూడండి. ఇప్పుడు అల్లరికి కారణం, వివాదానికి కారణం, వివాదం ఎందుకు చేస్తున్నాడు అంటే అతని లాభ సాధకమైన వ్యాపారానికి గండు పడుతుంది. మీకు అర్థమవుతుందా? చూడండి, సమావేశపరుస్తున్నాడు, వాళ్ళందరినీ సమావేశపరుస్తున్నాడు. ఆ సమావేశంలో చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. హృదయంలో ఉన్నది ఒకటే, బయట చెప్తుంది ఒకటే. అర్థమవుతుందా? చూడండి, హృదయంలో ఏముంది అతను? హృదయంలో ఏమనుంది? అతడు వారి అట్టి పని చేయి వారిని ఇతరులను గుంపు కూర్చి చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఆ మర్యాద ఎలాగుంటుందంటే, ఇతడే భక్తుడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అయ్యలారా, ఈ పని వలన మనకు జీవము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. ఈ పని వలన మన జీవము బహు లాభముగా బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. ఈ ఆన్లైన్ బెగ్గర్లు అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఆన్లైన్లో అడుక్కుంటారు కదా, వీళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళ వ్యాపారానికి గండి కొడుతుంది ఎవరిదే? వీళ్ళు ఏ ప్రతిపాదిక పెట్టారు చూడండి అల్లర్లో, ఏ ప్రతిపాదిక పెట్టారు చూడండి ఆ అల్లర్లో. అయితే చేతులతో చెయ్యబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి. ఏం చెప్పాడట? చేతులతో చెయ్యబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి. పొను గుడి దగ్గర చెప్పాడా? గుడి దగ్గరకు వచ్చి వెండి గుళ్ళు చేయించున్నా గుడి దగ్గరకు వచ్చి చెప్పాడా? అలా చెప్పకూడదు, తప్పు. వాళ్ళ పుణ్యక్షేత్రాలు అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి మనం చెప్పకూడదు, అది మనం విమర్శించినట్లు అవుతుంది. ఆయన ఎక్కడ చెప్తున్నాడు? బయట ఎక్కడో సువార్త ప్రకటించుకుంటున్నాడో, బయట ఎక్కడో నిజదేవుని కోసం మాట్లాడుతున్నాడో, బయట ఎక్కడో దేవుని గురించినటువంటి ఉన్నతమైనటువంటి భావజాలాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చేతులతో చెయ్యబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి. ఎఫెసీలో మాత్రము కాదు, దాదాపు ఆసియా అందంతటా బహు జనమును ఒప్పించి ఈ పాయింట్ నోట్ చేసుకోండి. వాళ్ళు ఒప్పుకోవాలంటే నిజాన్ని స్వీకరించాలి, అంతేనా? ఒప్పుకోవాలంటే ఏం చేస్తారు? బలవంతంగా ఒప్పించటం లేదు, సత్యాన్ని బోధించి ఒప్పిస్తున్నారు. సత్యాన్ని బోధించి ఒప్పిస్తున్నారంటే సువార్తను ప్రకటిస్తున్నారు. అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటించటం వలన మనకు లాభం తగ్గిపోతుంది. సువార్తను ప్రకటించటం వలన మన ఆలయాలకు ఎవరు వస్తలేదు.
నిజం తెలుసుకోవడం వలన అబద్ధాన్ని అసహించుకుంటున్నారు. దేవుని తెలుసుకోవడం వలన మనం చేస్తున్నటువంటి వాటిని వాళ్ళు ఒప్పుకోవటం లేదు. గనుక అసలు మూలం ఇదే. ఈరోజు క్రైస్తవుల మీద, సువార్త ప్రకటిస్తున్న వారి మీద వాళ్ళ ప్యానీలు జల్లుతూ, వాళ్ళని తిడుతూ, వాళ్ళని కొడుతూ, వాళ్ళని దూషిస్తూ, వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళు మా ప్రాంతానికి రాకూడదని బోర్డులు పెడుతూ, ఇవన్నీ చేయడానికి మూలం ఇదే. అర్థమవుతుందా? రీజన్ ఇది. ఇదిగో, చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసు మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి క్రైస్తవ్యం వెంపు త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటే కాక, ఇగో క్రైస్తవులు విస్తరించిపోతే, క్రైస్తవులు విపరీతంగా జనాలు పెరిగిపోతే మన వృత్తికి లక్ష్యం తగ్గిపోతుంది. వీళ్ళు ఎంతమంది ఇలాగా ఎక్కువ మంది విపరీతంగా అవుతున్నారంటే మన వృత్తి యందు లక్ష్యము తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? మహాదేవి అయిన ఆత్మీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియాందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తగ్గిపోవునని భయముతో చూచున్నదని వారితో చెప్పాను. ఈమె గొప్పతనము తగ్గిపోతున్నదే, ఈమె గొప్పతనము తగ్గిపోచున్నదే. ఏమంటే ఇలా బాధ ఏంటి, ఇలా బాధ ఏంటి? ఒకటి వ్యాపారం తగ్గిపోతుంది. ఈ గుడి ఉంటేనే కానీ మనకి జీవనోపాధి లేదు, ప్రసాదాలు దొరకవు, దద్దోజనం పెట్టరు, పులిహార పెట్టరు. ఎంతకాలం ఏ అడ్డు ఆపు లేకుండా శుభ్రంగా అన్నీ గుమ్మాలకు వచ్చేసి, ఇప్పుడు క్రైస్తవులు వచ్చారు దద్దోజనం తెచ్చేవాళ్ళు లేడు, ప్రసాదాలు తెచ్చేవాళ్ళు లేడు. కాబట్టి ఏం చేయాలి? అసలు విషయం అది. సువార్తలు ఎందుకు ఆపుతున్నారు? అది అసలు విషయం. చూడండి, వారు విని రౌద్రముతో నిండిన, ఇదిగో అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైనవి, తలంచుచున్నవి. జనులు ఎందుకు వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు? చూసారా? విన్నారో? విన్న తర్వాత రౌద్రంతో లేచిపోయారట. ఎవరో ఆ గూడి కమిటీ వాళ్ళు. ఒక్కొక్క ఊర్లో గుడి ఉంటుంది, ఆ గుడికి ఒక కమిటీ ఉంటుంది. అర్థమవుతుందా? ఆ కమిటీ వాళ్ళు లేచిపోయారట. లేచిపోయి కేసు పెట్టడానికి కారణం ఏంటంటే, మా గుడి ఎదురుకుండా సువార్త పెట్టారండి, అందుకే పెట్టామండి. కేసులు ఎలాగ అనుకుంటున్నారు? ఎవరో పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి పాపం అక్కడ చర్చ్ కట్టుకుని చర్చిలో వాక్యం బోధించుకుంటున్నాడంట. అంటే ఎవడో వచ్చాడు, అది ఆడి స్థలం కూడా కాదు, పక్కన చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఏదో చిన్నది బొమ్మనెట్టాడు. బొమ్మనెట్టిన తర్వాత అక్కడ జాయిగా సంవత్సరం అయిన తర్వాత గుడి కట్టేశారు. గుడి కట్టిన తర్వాత కేసు ఏమైనా పెట్టారంటే, గుడి పక్కన చర్చ్ ఉండడానికి వీల్లేదు. ఎందుకే? ఏది ముందు? ఇదేమో న్యాయం ఉందా? గుడి పక్కన చర్చ్ ఉండడానికి వీల్లేదు, ఎంత అన్యాయం అండి. గుడేమో ఆక్రమించుకుంది, చర్చ్ ఏమో సొంతమైంది. మీరు ఎక్కడైనా చూడండి, మీరు వాంబే గృహాల్లో కూడా చూడండి. ఏమండి, ఒక ఆయన చిన్న గుడి కట్టేశాడు కదా, అలా మనం కూడా ఒక చర్చి కట్టేసామనుకోండి, ఒప్పుకుంటారా? అది ఆయన సొంత స్థలమా లేక కొనుక్కున్నాడా? కొనుక్కున్నారా అని అడుగుతున్నాను.
ఆ గ్రౌండ్లో ఓ పక్కన చిన్నదేదో బొమ్మ నిలబెట్టి అది స్టార్ట్ చేసి అక్కడి నుంచి గుడి కట్టింగ్ చేసుకున్నారు. అది చూసి ఇంకొకడు, అది చూసి ఇంకొకడు, దాని పక్కన మనం ఒకవేళ టెంట్ వేసామనుకో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. యా చిన్న గోదావరి చుట్టూ వాళ్ళు ఆక్రమించి చూసుకున్నారు. గోదావరి నది చుట్టూ ఇలాగే ఆక్టిఫై చేసుకోవడం, ఇలాగే ఈ విధంగానే ఆవిడ మాత అనడం, ఆవిడికి పూజ చేయడం, ఈ గోదావరి అంతా మాది అనడం, అంటే క్రైస్తవులు బాప్తీసం తీసుకోవడానికి కానీ క్రైస్తవులు బాప్తీసం ఇవ్వడానికి కానీ అవకాశం లేకుండా ఒకవేళ బాప్తీశానికి వెళ్తున్నా, ఏమండి బాప్తీశానికి వెళ్తున్నా, మా నది నీళ్ళని అపవిత్రపరిచేస్తున్నారండి అంటున్నారు. అందులో ఎంత చేత ఉన్నా పర్లేదు. ఏమండి చెత్త వల్ల పోదు ఏంటండి, ఇది లాభం పోతుంది రైట్. ఇక్కడ చూడండి, ఇంకా కిందకొస్తే 32వ వచనంలో, ఈ 32వ వచనంలో ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరి లాగును, కొందరు అలాగును కేకలు వేశారు. కొందరు ఎలాగనుకుంటున్నారంట, కొందరు అలాగనుకుంటున్నారట, కొందరు ఎలాగనుకుంటున్నారట, కొందరు అలాగనుకుంటున్నారంటే కొందరు క్రైస్తవ్యం మాట్లాడతారు, కొందరు ఎలా మాట్లాడతారు హిందూ వైపు మాట్లాడుతున్నారు రైట్. ఇలా ఉన్న సందర్భంలో తామెందు నిమిత్తము కూడుకున్నరో చాలామందికి తెలియదట. ఎందుకనే ఎందుకు కూడుకున్నారో చాలామందికి తెలియదట, ఆ విషయం తెలియదట, కానీ కేకలేస్తున్నారట. అర్థమవుతుందా? ఒక్కొక్క మొరుగుతుంది, ఎందుకు మొరుగుతుందో దీనికి తెలియదు. వెనక 10 కుక్కలు మొరుగుతాయి, ఎందుకే ఎందుకు మొరుగుతుందో దీనికే తెలియటప్పుడు ఎలకలకి తెలుస్తాయా? అలా ఉంది ఈరోజు. కన్క్లూజింగ్ ఇచ్చేస్తాను రైట్. అపోస్తుల కార్యములు, క్షమించండి, కీర్తనలు 2:1. అన్ని జనులు ఏలాలరి రేపుచున్నారు, జనులు ఏలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నవి, మనము వారి కట్లను దెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. నిలవబడుచున్నారు క్రైస్తవ్యములో ఉన్న వాక్యము వాళ్ళకి ఎలా ఉంది అంటే పాశములుగా ఉన్నాయంట. వారు పవిత్రంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, పాపము చేయకండి అన్న మాటలు ఎలాగున్నాయట, అన్న మాటలు ఎలాగున్నాయి చూడండి. ఒక త్రాగుబోతుడికి బాబు నువ్వు త్రాగొద్దురా అంటే ఎలాగుంటుంది, తాగరా అని బాటలు పెట్టిన వాడికి ఎలాగుంటుంది, తాగొద్దురా అన్నవాడికి ఎలాగుంటుంది? తాగరాని బాటలు పెట్టినవాడు దేవుళ్ళ కనబడతాడు, బా దేవుళ్ళ ఆదుకున్నారా, లాస్ట్ డ్రాప్ అయిపోతున్న టైంలో కరెక్ట్గా నేను నా మనసులో బాధ అనిపిస్తే కరెక్ట్గా వచ్చావు, దేనికి మందు పోసి ఇంకా బాగా తాగి 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 కిడ్నీలు పాడు చేసేసుకోరా బాబు అన్నవాడు ఎలా కనబడతాడు, పాడు చేసేవాడు ఎలా కనబడతాడు, దేవుళ్ళ కనబడుతున్నాడు. పాపం చెయ్యొద్దురా అన్నవాడు దేవుళ్ళ కనబడుతున్నాడు. చూసారా? అవి పాశాలో. ఇప్పుడు చూడండి, మీ పిల్లలతో సెల్ ఫోన్ లాగేసుకుని ఊరే పబ్జి గేమ్ ఆడకరా, ప్రీపేర్ ఆడకరా అన్నావు అనుకోండి, అప్పుడు అమ్మ ఎలా కనబడుతుంది? మంచి చెబితే అందరికి ఎలాగ ఉంది, ఇప్పుడు మంచి చెప్పకూడదు, మంచి అని చెప్పకూడదు, తినండి తాగండి సుఖించండి, నువ్వు ఎంతసేపు పడితే అంతసేపు ఆడుకోనన్నా, అవసరమైతే ఏసీ అయిందన్నానా,
అన్నావు అనుకోండి, మా అమ్మ ఎంత మంచిదో, నా ఆనందానికి అడ్డు అడ్డు అడ్డస్సు ఉండదు. చూసారా? అవును. ఇప్పుడు అమ్మా నాన్నలు ఎలా కనబడతారు? దెయ్యంలా కనబడతారు. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఎలా కనబడుతుంది? అసలు దెయ్యం ఆవిడి ఏమంటే ఈ వయసులో చదువుకోవాలరా, ఎందుకురా 24 గంటలు ఇదే పనిగా అడుగు అడుగు అడు వదిలితలేదు అడుగు ఏమంటే పాశాల అడ్డుబండ్లు, క్రీస్తు మార్గాల అడ్డుబండ్లు, మంచిగా బతకండ్రా అన్న తప్పు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమండం తప్పు, అది తప్పులండి. మనము వారి పాశములను పారద్రోయుదము రండి అని ఎవరు ఏకీభవిస్తున్నారట? యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి వీళ్ళని ఎలా పడగొట్టాలి, ఏలు మీద ఎలా కేసులు పెట్టాలి, వీళ్ళని ఎలా బెదిరించాలి అని ఆలోచన చేయుచున్నారు. గనుకే తెలివిగా ప్రవర్తించండి. రైట్. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుతున్నాడు. ఎవరిని చూసి నవ్వుతున్నాడట? కేసులు పెడుతున్న వాళ్ళ మీద, అన్యజనుల మీద, చీకటి మీద బ్రతుకుతున్న వాళ్ళ మీద చూసి నవ్వుతున్నాడట. నువ్వెక్కడున్నారు అబ్బాయి, నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు నువ్వు? నువ్వున్నది భూమి మీద ఉన్నావు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆకాశములో ఉన్న దేవుని మీద, ఆకాశములో ఉన్న దేవునితోనా నీకు విరోధం? యోబు గ్రంథం ముగించేస్తాను, ముగించేస్తాను. యోబు గ్రంథం తీశారా? యోబు గ్రంథం తీశారా? 9వ అధ్యాయము యోబు గ్రంథము 9వ అధ్యాయము తీసారా? 1వ వచనం చూడండి, బాగుంటాయి మాటలు. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే ఆ సంగతి అంది అని నేను ఎదుగుతును, నరుడు దేవుని దృష్టికి ఎట్టి నిర్దోషి అగును. వాడు ఆయనతో వాద్యమాడ గోరిని ఎడల, వాడు ఆయనతో వాద్యమాడ గోరిని ఎడల 1000 ప్రశ్నలు దేవుడు వేస్తాడు, దానికి ఒక్కదానికైనా మీ దగ్గర సమాధానం ఉందా? 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనా సమాధానం ఉందా? ఒక్కదానికి సమాధానం ఉందా? ఆయన మహావివేకి, మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడి తెగించి, పోరాడాలని తెగించి హాని నొందని వాడు ఎవడు? వాడికి తెలియకుండా పర్వతములను తీసివేయేవాడు. ఇది పర్వతాలకు తెలియకుండా పర్వతాలు తీసేస్తాడా? వాడికి తెలియకుండా జోబులో పరస కొట్టాడు నీకు తెలిస్తే, వాడికి తెలియకుండా వాడినే అరెస్ట్ చేయించేంత తెలివి నీకుంటే, నేను నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటాడో తెలుసా? పర్వతాలకే తెలియకుండా పర్వతాలను తీసివేయువాడు ఆయనే, ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బాలద్రోలివాడు ఆయనే, భూమిని దాని స్థానము నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములను అదరిచేయువాడు ఆయనే. ఉదయింపవద్దని అని సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఉదయింపడు, ఆయన నక్షత్రములు మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి మగ శీర్షిక కృత్తిక అను
వాటికి దక్షిణ నక్షత్ర రాశిలో చేసిన వాడు ఎవడు తెలుసుకోనలేని మహత్తరమైన కార్యములు లెక్కలేని అద్భుతములు ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపముగా పోచున్నాడు. ఆకాశమందు అగుపడువాడు నవ్వుచున్నాడు. ఎంత రానవ్వు ఎంత నువ్వు భూమి మీద నా భక్తుల మీద కేసు పెట్టగలవు, కానీ భూమి మీద నా కుమారుడైన క్రీస్తుని ఫిలాతు ముందు నుంచో పెట్టగలవు, కానీ భూమి మీద నా కుమారుడైనటువంటి క్రీస్తు ముఖం మీద పిడిగుద్రుతో గుద్దగలవు, కానీ క్రీస్తును అవహేళన చేయగలవు, కానీ నీకు తెలియనిదంటూ ఒకటి ఉంది, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రతి ఒక్కడు ప్రత్యక్షము కావలెనవు. క్రీస్తు న్యాయపీఠం అంటూ ఒకటి ఉంది, ఆ న్యాయపీఠం ముందు నువ్వు నేరస్తుడు కాకూడదని, ఆ న్యాయపీఠం ముందు నువ్వు నేరస్తుడు కాకూడదనే ఈ ప్రభుత్వం ముందు మేము నేరస్తులుగా నిలబడ్డాం. అర్థమవుతుందా? ఆ న్యాయపీఠం ఎదుట నువ్వు నేరస్తుడు కాకూడదని ఈ ప్రభుత్వం ముందు నువ్వెన్ని కేసులు పెట్టినా, నువ్వెన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఈ సువార్తన కాదన్నా, పేడనీళ్ళు జల్లుతున్నా, ఓర్చుకుంటుంది. ఎందుకంటే ఓర్చుకుని నీకు వద్దు అన్న నీ సువార్త ప్రకటిస్తుంది. ఎందుకంటే ఎందుకు నీ గుమ్మలోకి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నామంటే నువ్వు క్రీస్తు న్యాయపీఠం మీద దగ్గర దోషిగా నిలబడకూడదు అని ఒకే ఒక్క కారణము చేత ప్రేమతో నీకు సువార్తను ప్రకటిస్తున్నావు. క్రైస్తవుని ఓర్పు సహనం పెట్టుకోండి. యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు మాకు, నా నామము నిమిత్తం మీరు దూషింపబడతారు, దూషింపబడడాన్ని మించిపోయి హింసింపబడతారు, అనేక అన్యజనుల చేత ధృణీకరింపబడతారు. నేను నమ్ముకున్న నా క్రీస్తుకే పిడిగుద్దులు తప్పలేనప్పుడు నాకు తప్పవా? ఆయన మొల్ల కిరీటం పెట్టి నాకు పూల వర్షం కురిపిస్తారా? కురిపించరు. కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళకి తాత్కాలికమైన భూమి మీద శ్రమలు తప్పవు. వాటిని ఓర్చుకోండి, ఓర్చుకొని ముందుకు సాగండి. క్రీస్తుని గురించి విజయకేతనాన్ని ఎగరవేయండి. మరొక అద్భుతమైనటువంటి సబ్జెక్టు చెప్పడానికి సిద్ధపడుతున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నాయన నీ వాక్యాన్ని ప్రభువా ఉన్నదన్నట్లుగా బోధిస్తూ, ఇదిగో శత్రువుని ఎదుర్కోవడానికి అతడు మమ్మల్ని శత్రువు అనుకుంటున్నాడు, కానీ మేము అతని ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నామని, వాళ్ళు విశ్వాసం ఉంచి నీ వాక్యాన్ని అంగీకరించే భాగ్యాన్ని దయచేయమని. ఇదిగో నాయన జైల్లో మొగ్గుతున్న సహోదరుడి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. కుమారుని త్వరగా బయటకు తీసుకురావడానికి తగు చర్యలను నీ కృపతో నాయన సహకరించమని, ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.